అని అడిగిన వారలు హరింబాసిన దినంబులందు శరీర సంస్కార కేళి విహార హాస వనమందిర గమన మహోత్సవ దర్శనంబులు వల్లని ఇల్లాండ్రు కావున సిరి చాంచల్యముతోడిదయ్యు దనకుం జీవేశ్వరం నంచు నే పురుష శ్రేష్ఠు వరించు నట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ గరయుగ్మంబుల గౌగిలించిరి సతుల్ కళ్యాణ పుష్పంబుల ఆభరణ శ్రేణులుగా ప్రతిక్షణ శవ ప్రాప్తానురాగంబులన్. భార్యలు కృష్ణుని ఎడబాటు కాలమున అలంకరణలు శరీర సంస్కారములు చేసుకొనలేదు. అది తనకు తెలియను. ఆయనను ప్రశ్నించటం వలన వారి మనస్సులు కరుగును. లక్ష్మి ఇతరుల యందు చాంచల్యము గలది, కానీ ఇతని యందు ఆమెకు స్థిరత్వం అబ్బెను. తన జీవేశ్వరుడని ఇతనిని వరించి హృదయమున నిలిచిపోయాను. అట్టి పరమపురుషుడు ఇతను అని భావించుచూ వారు కృష్ణుని కౌగలించుకున్నది. కన్నుల్లో చెమర్చిన అశ్రుబిందువులే వారికి ఆభరణములైనవి. వారి మనస్సులలో అతని ఎందుగల అనురాగము ప్రతిక్షణము అంతకు ముందెరుగని కొరతదనము అనుభవించుచుండెను. భక్తియోగమున ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటి రాశి ప్రకాశం, భక్తియోగమున భగవంతుని నామస్మరణము అనుక్షణము నూతన మాధుర్యము కలిగించుట, ఆనందాశ్రువులు మేనిపై పులకరింతలు పరిపూర్ణత లక్షణములనియు, అట్టివారు పాదము పెట్టుట వలన క్షేత్రములను పుణ్యక్షేత్రములుగాను తీర్థములను పుణ్యతీర్థములుగాను చేయుదురనియు నారదుడు భక్తి సూత్రములలో వివరించెను. అందుకని భగవంతుని యొక్క నామస్మరణ అనేటువంటిది ఎన్నిసార్లు చేసినప్పటికీ మళ్లీ చేస్తున్నప్పుడు మళ్లీ మనకి కొత్త రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది సహజమైనటువంటిదే. అది భక్తి మార్గంలో ఉన్నటువంటిది. ఇదివరకు చేసిందే కదండి మళ్ళీ మన రామ రామ కృష్ణ కృష్ణ అంటూ ఉంటాం. ఇదివరకు చేసింది కదా, ఇప్పుడు కొత్తగా ఏమనుభూతి వచ్చింది? అలా ఉండదు. ఎప్పుడు మనం ఆ నామస్మరణ చేస్తే అప్పుడు మళ్ళీ మనకు ఒక ఆనందమైనటువంటి అనుభూతి మళ్ళీ కలుగుతుంది. అలాగా ఈ భార్యలు కూడా, కృష్ణుని భార్యలు కూడా, వాళ్ళు ఇతన్ని ఎలా భావించారంటే, వాళ్ళు అనుకుంటున్నారు లక్ష్మీదేవి ఇతరుల ఎందుకు చాంచల్యం ఉంటుంది ఆవిడకి. లక్ష్మీదేవి ఒక చోట ఉండదు కదా, ఎప్పుడు ఒక చోట ఉన్నటువంటిది ఇంకో చోటకు వెళ్ళిపోతుంది లక్షణం. కానీ ఈయన ఎందు మాత్రం స్థిరత్వం పొందిద్ద, భగవానుడు ఎందుకు స్థిరత్వం పొందుతుంది ఆవిడ. తన జీవేశ్వరుడు ఇతనేనని చెప్పి ఇతన్ని వరించి అతని హృదయంలో నిలిచిపోయింది లక్ష్మీదేవి. అటువంటి వాడు మా భర్త గారు అని చెప్పి అటువంటి భక్తిభావంతో వాళ్ళు కృష్ణుని కౌగలించుకున్నారు. అంతేగాని మామూలుగా ఉన్నటువంటి భావం కాదు, వీళ్ళకు కూడా ఆయన ఎందు ఉన్నటువంటి భక్తిభావమే, భక్తి పారవస్యమే స్వామి ఎందు ఉన్నటువంటిది. అటువంటి వాళ్ళు కన్నుల్లో చెమర్చిన అశ్రుబిందువులు వారికి ఆభరణములైనవి. ఆనందంతో వచ్చినటువంటి బాష్పాలే వాళ్ళకి ఆభరణాలుగా ఉన్నాయట. ప్రతిక్షణము అతను అంతకు ముందెరగని కొత్త అనుభవము, అది భక్తిలో ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి భక్తి అనేటువంటిది స్థితి వాళ్ళకు ఉన్నటువంటిది. Yes. So here, these wives of the Lord Krishna, they were embracing him with filled eyes, with tears of joy, and these tears were the real ornaments. And like this, while doing this, they were experiencing a new glory in his presence. So here what we have to understand is, this is not just the physical attraction or physical passion, but they were also experiencing the bliss of devotion. When we get into devotion, when we take the name of the Lord in devotion, even though we have taken this name of the Lord many times before, but every time we get a new feeling, a new experience, it is always a higher experience. This is what the wives of Krishna are also experiencing in his presence. Panchabanuni nirusesina bhar
భర్గునిందన విల్లున తన విల్లు వర్జించు మూర్ఛిత మూర్ఛుల జేయ చాలు విశేష హాస విలోకనోదంచిత అక్కుతులయ్యు గంతలు దంభచేష్టలు మాధవుంజంచలింపక జయనేమియు జాలరైరి బుధోత్తమా. శివుడు తన జ్ఞాననేత్రము చేయ మన్మధుని భస్మము చేసెను. అటువాడు విష్ణుని మందహాసమును అనుభవించి చేతిలోని విలు జారిపోగా మైమరచెను. అట్టి కృష్ణుని చుట్టూను వింతైన శృంగార చేష్టలతో చేరి మందహాసము చేయుచున్న భార్యలలో ఎవ్వరనూ వారి మనస్సును చెలింపచేయలేకపోయేది. చాలా అద్భుతమైనటువంటిది. జ్ఞానోపాసనము చేత కామములను భస్మము చేసుకొనగలిగినను భగవంతుడు ఆనంద స్వరూపుడని మరవరాదు. ఇది మాస్టర్ గారు దీనికి ఇచ్చినటువంటిది. అంటే జ్ఞానం అనేటువంటి దాంతో మనం ఉపాసన చేస్తాం, చేసి కామాలను భస్మం చేసుకున్నాం అనుకోండి. అయితే కామాన్ని భస్మం చేసుకుంటే ఆ భగవంతుడి యొక్క స్వరూపం, భగవంతుడు ఎండుగడ్డి లాంటి వాడ, భగవంతుడు రసస్వరూపుడు. అంటే కామం అనేటువంటిది భగవంతుడి యొక్క లక్షణం కాదు, కానీ కామాన్ని దాటినటువంటి పైనటువంటి అనుభూతి అది రసస్వరూప రసవంతమైనటువంటి అనుభూతి. రసోపై సహా అంటారు భగవానుడు రసస్వరూపుడు. అంతేగాని ఎండుగడ్డి లాంటి వాడు కాదు, ఎండుకట్ట లాంటి వాడు కాదు భగవంతుడు అంటే. కనుక చిత్తమును పరిశుద్ధి చేయు సాధనలు ఎన్ని ఉన్నను ఆ పరిశుద్ధిలో పరమార్థము లభింపదు. భగవద్భావన యందు ఆనందరసము పుట్టి మనస్సును ఇంద్రియములను నింపుటయే పరమావధి. అజీర్ణ వ్యాధితో బాధపడు వానికి అజీర్ణమును హరింపజేయు శోధనము చేయు, హరించి శోధనము చేయు ఔషధం పరమార్థము కాదు. ఔషధ శోధనము వలన దీప్తమైన మంచి ఆకలి ప్రశస్తమైన రుచికరమైన ఆహారమే పరమార్థము. మనం మామూలుగా ఏమనుకుంటాం, అజీర్ణం చేసింది ఎవడుకోను, అజీర్ణ వ్యాధి వచ్చింది, అజీర్ణం చేసింది, ఆకలి లేదు, ఆహారం జనం అవ్వట్లేదు, వాడికి మంచి మందు ఇవ్వడమే పరమావధి అనుకుంటాం. కానీ మందు పరమావధి కాదు, మందిచ్చిన తర్వాత వాడికి మళ్ళీ చక్కటి ఆకలి కలిగి రుచికరంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలిగినప్పుడు ఉన్నటువంటి స్థితి అసలు పరమావధి అన్నారు. అంతేగాని మందిచ్చిన తర్వాత అజీర్ణం తగ్గిపోయింది కానీ ఆహారం ఎందుకు రుచి కలగలేదు అంటే అది పూర్తిగా వాడికి పూర్తిగా రావాల్సింది రాలేదని అర్థం. మందిచ్చారు కడుపు నొప్పి తగ్గిపోయిందండి, అజీర్తి తగ్గిపోయింది కానీ ఆకలి లేదు, ఆహారం తీసుకోవాలని లేదు అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి, పూర్తిగా ఆరోగ్యం రాలేదన్నమాట ఇంకాను. అందువల్ల ఏమిటి వాడికి కావాల్సింది, నువ్వు మందిచ్చావు, నీ మంది ఇవ్వడం వల్ల అజీర్ణం తగ్గిపోవడం ఒకటే పరమావధి కాదయ్యా, వాడికి ఆహారం ఎందు రుచి తీసుకుందాం అనేటువంటి అనిపించేటువంటిది రావాలి, ఆకలి కలగాలి, అప్పుడు పరమావధి అంటే. అలాగే జ్ఞానోపార్జన వల్ల కామాన్ని పోగొట్టుకున్నాం, కామాన్ని పోగొట్టుకున్నాం అయిపోయింది ఇలా కూర్చున్నాం ఏమంటుకోకుండా, అలా కాదు. కామం పోవాలి కానీ రసానుభూతి అయినటువంటిది ఉండాలి. రసానుభూతి ఎందుకంటే భగవానుడు రసస్వరూపుడు కాబట్టి. అందువల్ల రసానుభూతి లేనటువంటి జ్ఞానము అందువల్ల ఏమి ఉపయోగం లేదు. రసానుభూతి రసాస్వాదనము రసానుభూతి అనేటువంటిది కామానికి అతీతమైనటువంటి రసానుభూతి అది కావాల్సింది, అది భగవానుడి యొక్క స్వరూపం. అందువల్ల అటువంటి భగవద్భావమునందు భగవద్భావన యందు ఆనందము పుట్టి మనస్సును ఇంద్రియములను నింపుట. అందుకని మనస్సుని ఇంద్రియాలని భగవద్భావం అనేటువంటి ఆనందంతో నింపాలి. అంతకుముందు కామంతో నిండి ఉన్నాయి, ఇప్పుడు కామాన్ని తీసేసి దాన్ని భగవద్భావంతో నింపాలి. కామాన్ని తీసేసాము భగవద్భావంతో నింపలేదు, ఓటి కొండలనే ఉంటుంది అది, దాంట్లో ఏముండదు. అందుకని రసస్వరూపమైనటువంటిది అది. దాని ఆ భావాన్ని ఇలా చెప్పాడనమాట, ఏమంటే శివుడు తన జ్ఞాననేత్రంతో మన్మధుని భస్మం చేశాట. అట్టివాడు విష్ణుని మందహాసం మన్మధుని భస్మం చేశాను నేను అని కూర్చున్నాడు శివుడు. ఆయన అలాంటి శివుడు ఏం చేశాట, విష్ణువు చూసేసారి నవ్వేట్టయింది. ఆ విష్ణు యొక్క మందహాసం చూసేప్పటికీ ఆ పరవశం పట్టలేక చేతిలో ఉన్న ధనుస్సు కూడా జారవిడిచాట శివుడు. మందహాసం అనుభవించి చేతిలోని విల్లు జారిపోగా మైమరచను. అంటే అర్థం ఏమిటి, శివుడు విష్ణువు వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటిది సంబంధం ఏమిటంటే, శివుడు జ్ఞానస్వరూపం, ఆయన యొక్క మోహన స్వరూపం విష్ణువు, ఆ రెండు ఒకటే. ఆ రూపాయి ఇడిదిప్పు చూస్తే శివుడు, ఇడిదిప్పు చూస్తే విష్ణువు, ఆ రెండు వేరనుకుని కొట్టుకుంటుంటారు వీళ్ళు.
అందువలన అంటే కృష్ణుడు కృష్ణుని చుట్టూ అందువలన దీని ఎందుకు చెప్పారంటే ఉదాహరణ ఈ కృష్ణుడి చుట్టూ వింతైనటువంటి శృంగార చేష్టలతో మందహాసం చేస్తున్నారు భార్యలు. అయితే ఆయన మనసును వీళ్ళు ఎవ్వరూ చెలింపజేయలేకపోయారట. ఆయన వీటికి దేనికి చెలించడు. కానీ ఆయన యొక్క ఉపస్థితి ఆయన యొక్క ప్రజెన్స్ అనేటువంటిది వీళ్ళందరికీ కలుగుతుంది. వీళ్ళందరినీ వదిలిపెట్టి వదిలించి వెళ్ళిపోలేదు కానీ వీళ్ళందరి మధ్య ఉన్నాడు కానీ ఆయన వీడి వెంటికి చెల్లించలేదు. అది ఈయనకున్నటువంటి స్థితి. సో హియర్ ఇట్ ఈస్ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్, ఏ నాట్ స్ట్రేంజ్ బట్ ఏ యునిక్ ఎక్స్పీరియన్స్ దట్ హీ ఈస్ దేర్ సరౌండెడ్ బై హిస్ ఆల్ దిస్ వైఫ్స్. దీస్ వైఫ్స్ దే ఆర్ ప్యాషనేట్ because they are thinking him as their husband. But even though he was surrounded by them, but his mind is never involved in this passion. He is above the passions. He is above all this. His mind is above all this. It is just like once what happened is Lord Shiva, when he opened his third eye, the fellow with the five arrows, the cupid, this cupid who is called Manmatha, he wanted to shoot these five arrows and create this feeling in Shiva. So this cupid became a stupid by thinking like that. So when Shiva opened his third eye, this fellow was made into ashes because of this light. So this cupid is the personification of desire. So the five arrows are the five senses which stimulate our desire nature. So this desire nature is cupid, Manmatha. So he was put to ashes just by the glance from the third eye of Shiva. This Shiva who made this fellow into ashes, that means he burnt away desire, the desire nature. When he looked at the smile of Vishnu, then he lost himself into ecstasy. So what does it mean? It means that by knowledge, through knowledge, you have dispelled the passion or the desire nature in you, but even after that, you should never shun the blissful experience of God, which is sweet experience, sweeter than all these desires, all these attractions. So the divine attraction comes on Atmasrayena Buddhi Atmayandunna ఆనందాదులతోడం కూడని తెరంగున ఈశ్వరుడు ప్రకృతితోడం గూడియు ఆ ప్రకృతి గుణంబలైన సుఖదుఃఖంబుల చెందకయుండు పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వహ్ని పుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై అనేక క్షౌహనిలతోడం ప్రవృద్ధ తేజులకు రాజులకు అన్యోన్య వైరంబులు కల్పించి నిరాయుధుండై సంహారంబు చేసి శాంతుండై పిదపం కాంతామధ్యంబున ప్రాకృత మనుష్యుండుంబోల సంచరించుచుండెన ఆ సమయంబున. ఈ విధముగా సంగములేని కృష్ణుడు నిరంతరము సంసారి వలె నటించుచు వారి నడమ విహరించుచుండును. చాలా తమాషా ఇది. కంసారి సంసారి అయినట్టుగా చాలా తమాషా చెప్పాడు. చాలా ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఏమిటంటే సంగము లేని కృష్ణుడు నిరంతరము సంసారి వలె నటించుచు వారి నడుమ విహరించుచుండును. నిజంగా సంగం అంటే ఏమిటండి? సంగం అంటే అంటుకోవడం. ఈయనకేమైనా అంటుకుంటుందా? దేనిలోనూ ఏమీ అంటుకోదు ఆయనకి, లేదు. అటువంటి వాడు సంసారి వలె వారి నడుమ విహరించుచుండుంటే ఆ భార్య 16,108 మంది భార్యని మధ్యనుంటే మామూలు వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా
మనం ఒక భార్య ఉన్న వాళ్ళే సంసారం అనుకుంటున్నాం. ఓవర్ ఎంత సంసారో మనకంటే, ఎన్ని రెట్లు సంసారో. కానీ ఆయన కంసారి, సంసార అరి. సంసారం అనేటువంటి దానికి శత్రువు ఆయన. అంటారు శత్రువు అంటే సంసారం నుంచి బయటపడేసేటువంటి వాడు అని తెలియదు వీళ్ళకి, సామాన్యులైనటువంటి వాళ్ళకి. అలా అట్లే ఈశ్వరుడు ప్రకృతితో కూడిండి, ప్రకృతి గుణమైన సుఖద. సో హియర్ ది లార్డ్ హూ ఈజ్ అబోవ్ ఆల్ హీఈస్ అన్ ఎంబడిమెంట్, హీ అపియర్స్ బై ఆల్ అటాచ్డ్ టు ఎనీబడి. They are attached to him, but he is not attached to them. All the beings of this creation, we are attached to God, but he is never attached to anybody in particular. Is he? Can we say that God is attached in particular to any being of this creation? He has no attachment or detachment. He is neutral. He is non-attached but not detached. Detachment is different from non-attachment. Detachment is the opposite pole of attachment, but non-attachment is a neutral pole. It is difficult to understand. Generally we think that opposite to non-attachment is attachment, but that is not true. Attachment is one pole. Detachment is another pole, and non-attachment is neutral pole. So God is neutral. He has no attachment, no detachment. He is non-attached. Such a man, such a person, such a God, here he is appearing as if he is involved, he is attached, because he is encircled by so many wives, but never he is involved. It is because the Supreme Being, the Lord, the Indweller, he is always together with Prakriti, his nature. But at the same time, he is above nature. We, the beings of this creation, we are always under the control of nature. But God, from whom nature has evolved, he is above nature but always together with nature. If there is no nature, there is no creation. So nature is an outcome from himself. So he is always combined with nature, but he is always above nature. This is the state of God. It appears a bit difficult to understand. It is true that it is difficult to understand, but it is easy to experience. Understanding is on the mental and intellectual level, and experience is higher level. So we have to get into experience, then we can realize this. Atma enaga shariramu munnaga vani yandunna sarvantaryami. Vani aashrayinchina buddhi okakappudu shariramunu indriyamulanu aashrayinchukoni batukunu. అప్పుడది మనస్సుగా దిగజారును. అట్టి స్థితిలో దానికి ఆనందం ఉండదు. సర్వాంతర్యామితో చేయబడిన శరీరాదులను ఆశ్రయించి కూడా శరీరత్వము అను తాత్కాలిక స్థితిని ఆశ్రయించడం వలన ఆనందము పొందక సుఖదుఖములను పొందుచుంటును. ఇది మనకు ఉన్నటువంటి తెలిసినటువంటిదే మనకి. అట్లే ఈశ్వరుడు శరీరాదుల యందు అంతర్యామి అయి ఉండి కూడా దాని ప్రకృతి లక్షణములతో అంటుపడడు. నగలలోనున్న బంగారము ఆభరణం యొక్క ఆకారము పేరు మొదలగు వాణిని అంటించుకొనదు. మనం బంగారంతో నగలు చేయించుకుని ఇది ఉంగరం, ఇది గొలుసు, ఇట్లా అంటూ ఉంటాం. ఈ ఉంగరం గొలుసు అనేటువంటి పేర్లు కానీ ఆకారాలు కానీ అవి బంగారానికి అంటుకుంటున్నాయటండి. కానీ బంగారంతోనే చేయబడుతున్నాయి, బంగారం నందే వీటి ఆకారాలు నిలవబడుతున్నాయి. కానీ బంగారం అనేటువంటిది వీటి వేటితోనూ అంటుకోదు, బంగారం బంగారంగానే ఉంటుంది. చూసారా తమాషా? అందుండి అది బంగారముగానే ఉండును. అట్లే భగవంతుడు జీవులలో జీవుడై విహరించుచుండి జీవత్వం అంటించుకొనక దేవుడుగానే ఉండును. ఈ లక్షణమే భార్యలకును తనకును గల సంబంధముగా కృష్ణాధారమున స్థాపింపబడినది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది.
He is further explaining this aspect with another example. We know that we can make so many ornaments with gold. So I say, I have a ring, I have a necklace, I have such and such, I have a bracelet. All of these are made of gold. So here, all these ornaments, they are carved, their shapes are carved on gold, and we are calling them each by different name and different shape, and differently we are looking at them. But when you observe the gold, this gold exists as gold itself in any of these ornaments, because the shape or the name of each of these ornament has nothing to do with the gold, isn't it? This gold has no involvement. Even though all these things are made of gold, but still gold remains as gold. It never changes. So also, God is like gold. And all the beings, they are pervaded by God. He is pervading every atom of this universe. But all the beings have their own shapes, their own names, their own likes, their own dislikes. But God is never involved in any of these shapes, any of the likes or dislikes. But He remains as God, even though He is in the shape of these beings. For example, we are here, so many people. Each of us, we have our own shape, our own liking, our own face, our own features. But still, all of us, we are pervaded by the same God. So God is unchangeable. He is by Himself, even though He is pervaded. He is pervading each and all. So the same thing is signified by Lord Krishna also. Even though God comes down in human frame, still He never gets Himself involved as a human being. He remains as God. God is God only. He remains as God only, even though He is in human frame, in human shape. That is what we have seen in this example of how Lord Krishna remained as Himself without being attached or without being involved, even though He is surrounded by so many wives who are attached to Him. Taravata Vishyam Yavantara and 20, Reb Japunda, Swasti Prajab. Vyasa. Om Asmat Gurubhyo Namaha. నిన్న మనం చివరిన చెప్పుకున్నటువంటి వచనానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి రహస్య ప్రకాశం అది ఇప్పుడు మనం మళ్ళీ దాంతో మొదలు పెడతాం. నేను ఏం చెప్పుకున్నామంటే, ఈ విధముగా సంగములైన కృష్ణుడు నిరంతరము సంసారి వలె నటించుచు వారి నడుమ విహరించుచుండును. దానిని చూచి తెలియని వారు అతను లోక సామాన్యుడినే తలుచుతున్నారు. ఆత్మను ఆశ్రయించిన బుద్ధి ఆత్మయందున ఆనందము మొదలగు వానితో కలియరు. అట్లే ఈశ్వరుడు ప్రకృతితో కూడియుండి ప్రకృతి గుణములైన సుఖదుఖములను చెందడు. అందువల్ల కృష్ణుడు 16,108 మంది భార్యల మధ్యన ఉండి కూడా సంగం లేనటువంటి వాడు, అది ఆయనకున్నటువంటి స్థితి. మామూలుగా మనం ఉండేటువంటి స్థితి ప్రతిదాని యందు కూడా సంగముతో కూడుకుని ఉంటాం. మనకున్నటువంటి వస్తువుల యందు, మనకున్నటువంటి సంపదల యందు, మనకున్నటువంటి మిత్రాదులు బంధువులు వాళ్ళ యందు, భార్యాపుత్రులు మొదలైనటువంటి సంబంధములందు, వీటన్నింటియందు కూడా బంధము తర్వాత సంగము అనేటువంటి వాటితో మనం నిరంతరం ప్రవర్తిస్తూ ఉంటాం. అందువల్ల ఈ ప్రవర్తన వల్ల మనకేంటంటే ప్రతి చిన్నదాంట్లో కూడా అందులో ఉన్నటువంటి సంగంలో ఉంటే అదే సంసార బంధం అనేటువంటి దానికి హేతు అవుతుంది. అది కృష్ణుడికి ఉన్నటువంటి స్థితి కాదు. కృష్ణుడు దీనికి అతీతుడైనటువంటి వాడు. అంటే మానవ రూపంలో ఉన్నప్పటికీ ఆయన సంగం అనేటువంటి దానికి అతీతంగా ఉండడం వల్ల ఇన్నింటిలోనూ అంతర్యామిగా ఉండి ఎలా అయితే సంగం లేకుండా ఉంటాడో
అంతర్యామిగా ఉన్నటువంటి ప్రజ్ఞని ఆయన భగవంతుడే కదా, సర్వాంతర్యామిగా ఉన్నాడు. కానీ అంతర్యామిగా ఉన్నప్పటికీ ఆ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు అనేటువంటి ప్రజ్ఞకి ఈ చుట్టూ ఉన్నటువంటి మనస్సు ఇంద్రియాలు వీటికి ఉన్నటువంటిది ఏది అంటుకోవటం లేదు చూసారా. అందువల్ల ఆయన శరీరధారి అయ్యి వచ్చినప్పుడు కూడా ఆ అంతర్యామిత్వం యొక్క లక్షణమే దాంతోనే ఉన్నాడు, కానీ వీటితో దేంటోనూ అంటుకోలేదు, కానీ వాడి అన్నిటి మధ్యలోనూ ఉంటాడు, అది ఆయనకు ఉన్నటువంటిది. సో దిస్ లార్డ్ కృష్ణ ఈవెన్ దో హీ వాజ్ ఎన్సర్కిల్డ్ బై సో మెనీ నంబర్ ఆఫ్ వైవ్స్ లైక్ 16,108 స్టిల్ హీఈస్ verily in the state of non-attachment, because as he is originally the indweller, the I am in all the beings, and you know the I am in us, he is never tainted or is never inflicted or influenced by the lower nature like mind, senses and sense objects. So also this Lord, because he is verily originally the indweller, the I am, even when he came into a physical form, then also he is non-attached and he is above all these. That is his state of existence. But people who doesn't know, who don't know this, who cannot realize this, who cannot perceive this, or who cannot experience this, they simply feel that he is also a human being like us, and they see him only just like normally that he is with his wives. This is what the general feeling whenever God descends. So the descent of God is called avatar, and whenever he descends into the physical frame, for us he appears like ourselves, because he eats like us, he drinks like us, he sleeps like us, he moves like us, and he moves with us like this. So naturally we think him to be like us as normal being, but he is above all, even though he is in the midst of all. This is the faculty of God which we have to always realize. Anduvalla antaryami ainatvanti prajna kabatti aina deenlo deenlonu aina sangamato koodi undadu. Atmana aashrayinchina buddhi atmayandunna aanandamu modalagu vanito kaliyadu. Atle Eeshwarudu prakrutito koodi undiyu prakruti gunamulaina sukadukkamulaku chendadu. Prakruti ainatvantidi ayana nunchi vachinatvantide. ఈ ప్రకృతి అనేటువంటి దాంతో ఉన్నటువంటి వాళ్ళకి సుఖము దుఃఖము ఈ గుణాలు పనిచేయడం ఉంటాయి. కానీ ఆయన ప్రకృతితో కూడే ఉంటాడు, కానీ ఈ సుఖ దుఃఖములు మొదలైనటువంటి వాటికి అతీతంగా ఉంటాడు. అది భగవంతుడి యొక్క లక్షణం. ది వెరీ నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ దో హీ ఈజ్ ఆల్వేస్ కంబైన్డ్ విత్ నేచర్ ఇన్ హిజ్ ఎక్స్ప్రెషన్, స్టిల్ హీ ఈజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ in the happiness or unhappiness or the various activities of the three qualities. He is above the three qualities, therefore he is above happiness or unhappiness, all such experiences, even though he is there along with nature, expresses himself along with nature. This is the very nature of God. So the same thing continues even when he is in a human frame. This is what we see with any of the avatars. Atma anaga shariramu munnaga vani andunna sarvantriyani. Vani aashrayinchina buddhi okakappudu shariramunu indriyamulanu aashrayinchukoni batukunu. Appudu adi manasuga digajaranu. Atti sthitilo daniki aanandam undadu. Buddhi anetuvanti sahajanga manasu modalainatuvanti vaatikante paina unnatuvanti. Buddhi ante enanta manam యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది మనలో ఏదైతే ఉంటుందో దాన్ని బుద్ధి అని పిలుస్తాం. ఆ బుద్ధి అనేటువంటిది మనస్సు కంటే మనకున్న తెలివితేటల కంటే పైన ఉన్నటువంటి స్థితి, అది ఆత్మని ఆశ్రయించి ఉంటుంది. ఆత్మ అంటే ఏమిటి?
ఈ శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటన్నిటిలోనూ కూడా అంతర్యామిగా ఉన్నటువంటి దాన్ని ఆత్మ అంటారు. అది వేరేగా కనపడదు కానీ ఇవన్నీ దాంతో చేయబడి ఉంటాయి. అది ఆత్మ యొక్క లక్షణం. ఇవన్నీ కాకుండా ఆత్మ వేరే ఎక్కడైనా ఉందా అంటే కనపడదు. కానీ ఇందులో ఏ ఒక్కటి ఆత్మ కాదు కానీ ఇవన్నీ కూడా ఆత్మ అనేటువంటి దాంతో చేయబడినవి. ఇది మనం ధ్యానించి తెలుసుకోవాల్సినటువంటిది. అంటే ఆత్మ వీటన్నింటి అంత సర్వాంతర్యామి. అంటే మనకు తెలిసిన ఉదాహరణ చెప్పాలంటే, మీలో చాలామంది తెలిసినటువంటి ఉదాహరణ ఉల్లిపాయ. అదేంటండి భాగవతంలో ఉల్లిపాయ ఏమిటన్నారు? ఉదాహరణకి ఉల్లిపాయ అనే పొరలు ఉన్నాయనుకోండి. అందులో ఈ పొరలు తీస్తే లోపల ఉల్లిపాయ ఉందని పొరలన్నీ తీసేసామనుకోండి, ఉల్లిపాయ ఉండదు లోపల. కానీ పొరల్లో ఏ ఒక్క పొర ఉల్లిపాయ కాదు చూసారా? పొర ఉల్లిపాయ కాదు కానీ పొరలన్నీ తీసేస్తే ఉల్లిపాయ ఉండదు. అంటే ఉల్లిపాయ ఏ రూపంలో ఉంది? ఈ పొరలు అన్నిటి యొక్క సమాహార రూపంలో ఉల్లిపాయ ఉంటుంది తప్ప ఈ పొరలు కాకుండా ఉల్లిపాయ అంటూ ఉండదు. అట్లాగే ఈ శరీరం ఇంద్రియాలు మనస్సు ఇవన్నింటి కాకుండా వేరే ఆత్మ కనపడదు. కానీ ఇందులో ఏ ఒక్కటి ఆత్మ కాదు కానీ ఇవన్నీ కూడా ఆత్మతో చేయబడినటువంటివి. వీటి యొక్క ఇవన్నీ ఆత్మ ఎందు నిలుపబడినటువంటి స్థితులే. అలా మనం తెలుసుకోవాలి ఆత్మ అంటే. సో వాట్ ఈజ్ వాట్ వీ కాల్ స్పిరిట్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టెన్స్ అండ్ ఆల్ వాట్ వీ సీ యాజ్ అవర్ ఫిజికల్ బాడీ విత్ ఇట్స్ సెన్సెస్ అండ్ దెన్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆల్ దీస్ పుట్ టుగెదర్ దే ఆర్ కంపోజ్డ్ బై స్పిరిట్ బికాస్ స్పిరిట్ ఈజ్ ది ఇన్వెలర్ ఆర్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ బట్ నన్ ఆఫ్ దీస్ ఇట్ సెల్ఫ్ వెన్ నన్ ఆఫ్ దీస్ కెన్ ఎక్స్ప్లెయిన్ అస్ వాట్ ఈస్ స్పిరిట్ బై దేర్ ఎగ్జిస్టెన్స్ బట్ దే ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ ది ఇన్వెల్లింగ్ స్పిరిట్ ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ సీ ఎన్ ఆనియన్ యు హ్యావ్ ఆల్ ది లేయర్స్ ఇన్ ఎన్ ఆనియన్ ఇఫ్ యూ రిమూవ్ ఈచ్ లేయర్ టు సీ ది ఆనియన్ దెన్ యూ కాంట్ సీ ఎనీథింగ్ లైక్ ఎన్ ఆనియన్ ఇన్ సైడ్ బట్ యూ కెనాట్ సే దట్ ఎనీ ఆఫ్ దీస్ లేయర్స్ ఈజ్ ఆనియన్ సో ది లేయర్ ఈజ్ నాట్ ఆనియన్ బట్ వాట్ వీ కాల్ ఆనియన్ ఈజ్ ది ఇన్వెల్లర్ ఇన్ ఆల్ దీస్ లేయర్స్ ఇట్ కెనాట్ బి సీన్ సెపరేట్లీ బట్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ లేయర్స్ సిమిలర్లీ స్పిరిట్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది లేయర్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ ది ఇన్వెల్లర్ ఈ బుద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మని ఆశ్రయించి ఉంటుంది. ఆత్మని ఆశ్రయించి ఉన్నంతసేపు బుద్ధికి ఆనందం అనేటువంటి అనుభూతి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బుద్ధి అనేటువంటిది ఏం చేస్తుందంటే కిందకి దిగజారుతుంది. ఆ దిగజారినప్పుడు మనస్సు అనేటువంటి స్థితిలోకి, దానివల్ల ఇంద్రియములకి, ఇంద్రియముల్లోంచి ఇంద్రియముల యొక్క విషయాల్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆనందము అనేటువంటిది కోల్పోతుంది. అప్పుడు అది మనస్సుగా దిగజారును. అట్టి స్థితిలో దానికి ఆనందం ఉండదు. సర్వాంతర్యామితో చేయబడిన శరీరాదులను ఆశ్రయించి కూడా శరీరత్వము అన్న తాత్కాలిక స్థితిని ఆశ్రయించడం వలన ఆనందము పొందక సుఖదుఃఖములను పొందును. సో ది విల్, ది డిస్క్రిమినేటివ్ విల్ ఈజ్ ది హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్ ఫార్ హయ్యర్ దాన్ అవర్ మైండ్. But what happens is, when this will, what we call buddhi in Sanskrit, when it is existing with the spirit only and without descending itself down into lower nature, then it is experiencing what is ananda or bliss. But sometimes it so happens that it slips into the level of mind, and when it slips into the level of mind, then what happens is it loses its experience of bliss or happiness or ananda, because when once it slips into the lower mind,
దెన్ నగలలో ఉన్న బంగారము ఆభరణము యొక్క ఆకారము పేరు మొదలగు వారిని అంటించుకొనదు. అందుండి అందుండి అది బంగారముగానే ఉండను. అట్లే భగవంతుడు జీవులలో జీవుడై విహరించిన దేవుడుగా తనకును గల సంబంధముగా కృష్ణాధారము స్థాపింపబడింది. విదురుడు అంటుకొనను, ఇట్లు తగిలిన కారుచిచ్చునకు మరల గాలియే తోడగను, దానితో వనమంతయు మండిపోవును. అదే విధమున భూమికి బరువైన లోకభీకర లక్షణములతో రాజులు సంపదలు పెంచుకుని మహాసేనలు అక్షౌహిణులుగా పోషించి ప్రజలను బాధపెట్టుచుండిరి. అప్పుడు భగవంతుడు వారిలోని కామక్రోధములైన ఆసుర లక్షణములనే కదిలించి వారి నడమ యుద్ధ ప్రేమ పుట్టించెను. యుద్ధమున సారథి అయి పనిచేసి వారందరినీ అంతము చేసి భూభారము తొలగించెను. ఇది కృష్ణావతార పరమార్థములలోనొకటి. తాను ఆయుధము ధరింపకయే సంహారం చేసెను. తాను మాత్రము శాంతుడై కాంతల నడుము సామాన్యుని మానవుల వలె సంచరించుతున్నాడు. చూడండి ఎంత తమాషా, ఎంత విచిత్రమో భగవంతుడి యొక్క రీతి. హౌ గాడ్ యాక్ట్స్ ఈజ్ ఎ వెరీ అన్ప్రిడిక్టబుల్ అండ్ ఆల్సో బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ది వేస్ ఆఫ్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ సీ in a forest, in a jungle, there are many bamboo trees. Sometimes in summer, what happens is, when there is a strong wind, these bamboos rub with each other, and due to this rubbing, this friction, there will be fire. And this fire starts destroying these bamboos, because they catch fire because of this rubbing. So what is responsible for this rubbing? It is the wind. And the same wind, after it catches the fire, it also helps in spreading this fire in the whole of this jungle, and the whole jungle is burned to ashes. This is what we are able to observe in nature. In the same manner, what God does is, when sometimes the rulers or the kings, they become greedy and wicked fellows, greedy of their riches and wealth, then he stimulates their greediness, he stimulates their desire nature, he stimulates their angry nature. Then because of this stimulation, they start amassing their armies, and then they get into fight, and they destroy each other, and thus they are destroyed. And at the time of destruction, once again God stands there as the supreme destroyer to bring them back into their own normal situation. This is what happened in the life of Lord Krishna also. He is God. He never used any weapon by himself to fight. In the Mahabharata war, he was just only a driver, a chariot driver. He did not use any weapon, he did not fight with anybody, but his mere presence, it stimulated the wicked natures of these rulers to fight in between themselves and get destroyed. And this destruction is a part of the divine plan to remove the unwanted weight on this earth. This weight means the evil doings increase the weight. It is not the weight of the physical weight of the bodies of the people or creatures, but the evil deeds, it increases the unwanted weight. So this is one of the part of the purposes of God to descend on this earth from time to time. That is what he also explained in Bhagavad Gita. Whenever the law is disturbed, and whenever people become wicked and cruel, then I come down myself, I bring down myself to destroy the wicked and to establish law once again. This is what he said in Bhagavad Gita. So here also Lord Krishna, having done all this, but he has done nothing. He was only present there as
a perceiver. But in his presence, he is like the wind in the forest. He has stimulated everything, and he has stimulated the destruction to re-establish the law. Having done all this, he himself appears like a just normal man with his wives once again. See how strange it is. మామూలు వాడవలే ఆయన మళ్ళీ ఇంటికొచ్చి తన భార్యల మధ్యన ఏమీ ఎరగనట్టుగా సామాన్యుడల్లే ఉంచున్నాడంటే ఎంత విచిత్రం భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది. యతులు ఈశ్వరుని మహత్వము మితమెరుగని భంగి అప్రమేయుడగు హరి స్థితి నెరుగక కామకూడ నిరతములు సలుపుదురు తిరిగి తికిచి రమణులు సుమతి. ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన మహాత్ములు దేవుని గుర్తింతురు, కానీ వాని తత్వం ఎంతయినదో గుర్తింపలేరు. అట్లే భార్యలు కూడా వాని స్థితి ఎరుగక తమ తమ స్థితులలో అతనిని చేరి క్రీడించుచున్నారు. ఈ కృష్ణుడికి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం, కృష్ణుని యొక్క భార్యలు, కానీ వాళ్ళు అంటే వాళ్ళలో సత్యభామ, రుక్మిణి, జాంబవతి అంత ఆ ముగ్గురు వరకు మాత్రం వాళ్ళు దివ్యమైనటువంటి స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు మాత్రం అవతార భగవతత్వం తెలుసు. వాళ్ళు ఆయనతో పాటు, ఆయన ఎప్పుడు అవతరిస్తే ఆయనతో పాటు అవతరించేటువంటి భగవత్ శక్తులే. ఈ మిగతా 16,100 మంది ఉన్నారే, వాళ్ళందరూ మాత్రం సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. ఈ సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మామూలుగా మన భర్త అనేటువంటి విషయమే తెలుస్తుంది, ఆ మాత్రమే అనుభూతిలో ఉంటుంది. అందుకని భర్త భార్య, భర్తకి భార్యకి మనకు ఉన్నటువంటి ఇదేమిటి అనేటువంటిది అంత మాత్రమే తప్ప, ఆ పైన ఆయన విషయం ఏమిటంటువంటిది భగవతత్వం అనేటువంటిది. అంటే ఆయన భగవానుడు అందరూ అంటున్నారంటే అంత మాత్రమే తప్ప భగవతత్వం యొక్క అనుభూతి అనేటువంటిది వాళ్ళకి కలగడానికి అవకాశం లేదు. అయితే ఆయన యొక్క సాన్నిధ్యం వల్ల వాళ్ళలో దివ్యత్వం క్రమంగా క్రమోన్మీలనం అవుతుంది. ఆయన యొక్క సాన్నిధ్యం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆయన సేవించడం వల్ల, ఆయన సాన్నిధ్యం వల్ల కొన్ని రాబోయేటువంటి జన్మల్లో క్రమంగా వీళ్ళకి దివ్యత్వం అనేటువంటిది వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఆయన తన భర్తగా చూసుకోవడమే తప్ప అంతకంటే మించినటువంటిది అవకాశం లేదు. అందువల్ల అయితే ఆయన భగవతత్వం ఎవరు తెలుస్తుందండి అన్నారు. ఎవరు తెలుస్తుందంటే ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన మహాత్ములకి వాళ్ళు గుర్తిస్తారు భగవంతుణ్ణి. భగవంతుడు సామాన్యమైనటువంటి రూపంలో అవతరించినప్పుడు శరీరంతో వచ్చినటువంటి రూపంలో భగవంతుడు ఉంటే, ఆ శరీరం రూపంలో శరీరంతో వచ్చినటువంటి భగవంతుని గుర్తింపగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే తపస్సంపన్నులైనటువంటి మహాత్ములు మాత్రమే గుర్తించగలరు. లేకపోతే మామూలు వాళ్ళు, వాడు మన కొడుకనో, అయితే మన తమ్ముడనో, మన అన్ననో, మన భర్తనో, మన స్నేహితుడనో, ఈ సామాన్యమైనటువంటి సంబంధాలతో చూస్తారు తప్ప అంతకుమించి అందులో ఉన్నటువంటి భగవతత్వం ఏమిటంటువంటిది తెలియడం కష్టం. ద్వారకలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలా తెలిసింది? మాటిమాటికి నారదుల వారో లేకపోతే మహర్షిలో వచ్చి వాళ్ళ ఈయన దగ్గరికి రావడం, ఈయన వాళ్ళందరూ స్తోత్రం చేయడం, నువ్వు పరమపురుషుడు అంటే అప్పుడు కాస్త వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి కావాల్సి అనిపించింది. కానీ నిజంగా వాళ్ళకి మాత్రం ఎంతమంది తెలుసు ఆయన భగవంతుడని? అయితే ఆయన లీలలు అప్పటికే చిన్నప్పటి నుంచి ఆయన జరిగినటువంటి లీలల వల్ల కొంతవరకు ఏదో కొంత మనకంటే కాస్త ప్రత్యేకంగా ఎటువంటిదంటే ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళకి, ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయన భగవంతుడు అనేటువంటి అనుభూతి ఉన్నవాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే. కొంతమందికి ఏమిటి, మనకంటే కొంచెం ఎక్కువ శక్తులు గలవాడు, మనకు లేనటువంటి శక్తులు కాస్త ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఓ ఎక్కువ బలం గలవాడు.